నీ క్షేమము కొరకు మన క్షేమము కొరకు ఈ లోకానికి విడుదల పొందాలని ఈ లోకములో ఉంటున్న ప్రతి ఒక్కరు విడుదల పొందుకోవాలని సాక్షాత్తు యేసుక్రీస్తు వారే తన మహిమను తండ్రి ఎదుట విడిచిపెట్టి రిక్తునిగా ఈ లోకానికి దిగి వచ్చి మన పాపము భారము ఆయన భుజం మీద మోసుకొని అడుగులు వేస్తున్నప్పుడు ఈ రోజున ఆయన మాటకు మనం లోబడకపోతే ఆయన ఏ విధంగా అయితే నడిచాడో అలా మనము నడవకపోతే క్రీస్తు రక్తం ద్వారా కడగబడిన మనము క్రైస్తవులుగా చెప్పబడుతున్న మనము ఆయన బోధను మనం పాటించకపోతే ఆయన ఆజ్ఞలను మనం అనుసరించకపోతే క్రైస్తవులుగా ఉండి ఇంకేమి ప్రయోజనం? యేసు మన కోసము తన ప్రాణాన్ని త్యాగం ఇచ్చేశాడే, కొరడాలతో దెబ్బలు తన్నించుకున్నాడు, యేసు మన కొరకు ఉమ్మించుకున్నాడు, యేసు మన కొరకు రక్తం కార్చారు, యేసు మన కొరకు ఇన్ని చేస్తున్నాడే, మనము యేసు కొరకు ఏం చేస్తున్నాం? ఏదో ఆదివారం వస్తేనే బైబుల్ పట్టుకొని దేవుని మందిరానికి వెళ్ళి వాక్యం వింటున్నాము, ప్రభు బాలను పొందుకుంటున్నాం, పాటలు పాడుతున్నాం, ప్రార్థన చేస్తున్నాం, ఈ బోధలన్నీ ఆదివారం మాత్రమే సరిపోతాయా? మిగతా రోజులు ఎక్కడికి వెళ్ళాలి? మనం చేస్తున్న ఆఫీస్లో కానీ, మనం చేస్తున్న వర్క్లో కానీ, మనం చేస్తున్న ప్రయాణంలో కానీ, మనం నడుస్తున్న నడతలో కానీ క్రీస్తు కనిపిస్తున్నాడా? కనిపించట్లేదు. క్రైస్తవుడు అన్న మాటకు అర్థం ఏంటంటే క్రీస్తు లాంటి వాడు అనే అర్థం. అంటే క్రీస్తు మనలో కనిపించాలి, మనం చేస్తున్న పనుల్లో క్రీస్తు కనిపించాలి, మనం నడుస్తున్న నడకలో క్రీస్తు కనిపించాలి, మన మాటల్లో క్రీస్తు కనిపించాలి. మనం చూడగానే వీరు యేసును నమ్ముకున్నారా, వీరు క్రీస్తును నమ్ముకున్నారా అని నీవు చెప్పకుండానే వారికి అర్థమవ్వాలి. కేవలము గుడ్ ఫ్రైడే రోజున మాత్రమే ఇదిగో ఆయన శిలువ మరణాన్ని మనం ధ్యానించుకుంటాము కానీ మిగతా రోజులు ధ్యానించుకుంటున్నామా? కేవలము గుడ్ ఫ్రైడే రోజు మాత్రమే ఆయన శిలువ గురించి మనం ధ్యానించుకుంటే అది తప్పు అండి. ప్రతిరోజు ఆయన మరణాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి, ప్రతిరోజు ఆయన చేసిన పనులను మనం జ్ఞాపకం చేసుకోవాలి, ప్రతిరోజు ఆయన దెబ్బలను మనం జ్ఞాపకం చేసుకోవాలి.